IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ గారికి సంబంధించి తెలుసు మీకు ఏంటి అని. సో దీనికి సంబంధించి ఇప్పుడు భిన్నాభిప్రాయాలు లేకపోతే పెద్ద చర్చనీయాంశం అయిపోతుంది. మీరేం చెప్తారు ఈ హత్యాయత్నానికి సంబంధించి? నేను ఫస్ట్ వార్త చూడగానే తర్వాత వెరిఫై చేయకుండా ప్రశాంత్ కిషోర్ గారు అక్కడికి వెళ్ళామని అడ్వైజర్గా జాయిన్ అయ్యాడే అనుకున్నాను. ఎందుకంటే కోడి కత్తి చూసాము, ఆవిడ కాలు ఎరగడం చూసాము, ఇంకా చాలా చూసాము అన్నీ ప్రశాంత్ కిషోర్ గారు. మొన్న రాళ్ళు విసురుకోవడం కూడా చూసాను. అది రాళ్ళు విసురుకోవడం లేదండి, ఆయన అనుచరులు ఉన్నారని తెలియదు నాకు, నేను చెప్పకుండా చెప్పలేదు. కానీ అంటే ఈయన హయాంలో జరిగినవి చూశాను. అందుకని ఫస్ట్ డౌట్ వచ్చింది ఈయన మంచి ప్రణాళిక వేసి ఆయన అడ్వైజ్ తీసుకుంటారు సక్సెస్ఫుల్ అని. కానీ అది నాకు తర్వాత తెలిసింది. తర్వాత చెవి దగ్గర దూసుకుపోవటం, షార్ట్ ప్రోటరు, వెనకమాల వ్యక్తులు చనిపోవటం, ఆ చని అతన్ని కాల్ చంపటం, సందేహాలు కొంతమంది వ్యక్తపరుస్తారు, అది వేరే సంగతి. బట్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. నలుగురు అమెరికాలో కూడా మన దేశం అనుకుంటాం అమెరికా సేఫెస్ట్ కంట్రీ అని, కాదండి. చాలామంది బిడ్డలు మీరు చాలామంది ఇల్లు ఉంటారు అమెరికాలో, కొన్ని చోట్ల రాత్రితో ఉంటే గన్ పెట్టేసి డబ్బులు లాగేసుకునే పరిస్థితి నడుస్తూ ఉంటుంది. ఈ దేశంలో అక్కడక్కడ జరుగుతుంది. ఇంత దారుణంగా ఈ 145 కోట్ల మంది జనానికి దాన్ని కంపేర్ చేయండి, అత్యంత పక్కటబందీ సెక్యూరిటీ వ్యవస్థ ఉన్న దానికి మనకి కంపేర్ చేయలేము. ఈ ప్రజాస్వామ్యం వికసించిన దేశం అది. ప్రజాస్వామ్యం మనకి పెద్ద ప్రజాస్వామ్యం దేశం, ప్రజలు అర్థం చేసుకోలేని ప్రజలు ఎక్కువ మంది ఉన్న దేశం మనది, అసలైన స్ఫూర్తిని. బట్ నా ఉద్దేశం ప్రకారం ట్రంప్ గారు మళ్ళీ మన దురదృష్టకరం, మళ్ళీ అధ్యక్షుడు అయ్యేదానికి ఇది ఒక మార్గం అయినట్టుంది. అవకాశాలు ఉన్నాయి, అవకాశం డెఫినెట్గా ఆయన అవుతారు. ఆయనతో పాటు నేను ఆనందించింది ఏంటంటే మన మన ఇండియాకి ఆల్రెడీ ఉషాపతి గారు ఒక ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు, వెంకయ్య నాయుడు గారు ఉషా, అక్కడ ఇంకో ఉషాపతి గారు వైస్ ప్రెసిడెంట్ అవ్వబోతున్నారు. ఇన్సెన్ ఆయన, ఆయన మన తెలుగు అమ్మాయి వాళ్ళకి హస్బెండు. సంస్కృతి సాంప్రదాయాలంటే గౌరవం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వారికి డెఫినెట్గా నా ఉద్దేశం ప్రకారం ట్రంప్ గారు నెగ్గే అవకాశం ఉందండి. రష్యా ఆయన నెగ్గితే వైబ్రెంట్గా ఉంటుంది రిపబ్లికన్, అంటే ఏనుగు నెగ్గే అవకాశం ఉంది గాడిద మీద, గాడిదలు ఓడిపోయే అవకాశం ఉంది. ఓకే, అంటే డెమోక్రట్స్ గాడిద వాళ్ళు గుర్తు గాడిద కాబట్టి ఇది వీళ్ళది ఏనుగు. అందుకని నా అభిప్రాయం ప్రకారం నెగ్గే అవకాశం కనపడుతుంది. ఈయన కొంచెం పాత పద్ధతులు మార్చుకుని. మరి అప్పుడు ట్రంప్ గారు వచ్చిన టైంలో ఇండియన్స్కి పడ్డ కష్టాలు లేకపోతే అవరోధాలు చూస్తూనే ఉన్నాం, మళ్ళీ పరిస్థితి ఎలా ఉండదు? మోడీ గారు వారికి మంచి వేవలెంగ్త్ ఉందండి. ఇండియన్స్ మీద, ఇజ్రాయలీస్ మీద ట్రంప్ గారు ఫేవరబుల్గా ఉంటారు. రష్యా అన్నా సరే, ఆయనకు ఒకటే ప్రాబ్లం ఏంటంటే మత తీవ్రవాదాన్ని ఆయన ఆశించరు. ఆయన జాత్యహంకారం చాలా ఎక్కువ చూపిస్తూ ఉండే దానివల్ల ఇండియన్స్ కూడా ఇండియన్ స్టూడెంట్స్ అది, ఎందుకంటే వాళ్ళు ఇండియా యుఎస్ ఫర్ అమెరికన్స్ అనే విధానంతో, మోస్ట్లీ వైట్స్ అనే విధానంతో వెళ్తాం. ఆయన ఇది గెలిపిస్తుంది కూడా అదే. ఈసారి మాత్రం మారిందండి. ఈసారి ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ ద గట్టిగా విమర్శకులైన 30 ఇయర్స్ యంగ్ అయినా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఆయన కూడా ఏజ్డ్ అయినారు కదా, ట్రంప్ గారు కూడా ఏజ్డ్ అయినారు. బట్ బిడెన్ గారిని మారిచి వేరే నాయకుడిని చెప్తే మనం చెప్పలేం కానీ, బట్ ఐ థింక్ సమ్ పాజిటివ్ న్యూస్ యూ కెన్ హియర్ టువర్డ్స్ ఇండియా. లాస్ట్ టైం ఎందుకంటే అండి, మోడీ గారు తర్వాత టైంలో కూడా బాధపడ్డాం బిడెన్ గారు. ఎందుకంటే మోడీ గారు నాకు ఈ దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు అమెరికా ఎన్నికల్లో ఏలిపెట్టి తన అహంకారం కోసం తన దానికోసం ఇంత దుర్మార్గం చేయలేదు. ఆ దుర్మార్గం చేసిన ఎవరంటే అదానీ గారు, మోడీ గారు. అవరేక్ బార్ ట్రంప్ అని చెప్పి అక్కడ ప్రచారం చేయటం ఏంటండి ఈయన? అమెరికా ఎన్నికల్లో 50 లక్షల మంది అక్కడ ఇండియన్స్ ఉన్నారు, అందరూ అందరికీ గ్రీన్ కార్డ్స్ ఉన్న ఎచ్చివన్లు ఉన్నాయి, కనీసం జ్ఞానం కూడా లేకుండా తన స్వార్థం కోసం అక్కడ ప్రచారం చేయటం ఏంటి? ఇతర ఎన్నికల్లో ఎవరైనా జ్వరబడి మన మన ఎన్నికల్లో చేయనవాడు జ్వరబడి ఈయన ఓటేయొద్దు మోడీ కంటే వింటామా మనం? ఎవరెక్ బార్ ఆరే అంటే వింటామా? ఎందుకండి ఈయనకి? అందువలన ఇబ్బంది అయింది అది. కమలా హారిస్ గారు వాళ్ళు అందరున్నా సరే ఇబ్బంది అయింది. అందుకని నెట్ వెయిట్ అండ్ చేయండి. నా అభిప్రాయం ప్రకారం పాజిటివ్ న్యూస్ ఇండియన్స్కి పాజిటివ్ న్యూస్ వస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు అండి.